ఇవాళ చూసా నేను కుమారస్వామి గారు 47 మంది బీజేపీ తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ తో టచ్ లో ఉన్నారు అని చెప్పి బాంబు పేల్చారు అని అంటున్నారు. అదే చెప్తున్నాను వినండి. అంటే మీరు దాన్ని ఇక్కడ కాదండి. అక్కడ పార్టీలో జరిగిన విషయాన్ని ఇప్పుడు అక్కడ ఒక సిస్టం ఉంది ఒక 47 నుంచి అదే కొనసాగుతుంది. తెలంగాణలో దాన్ని ఎట్లా కంపేర్ చేసుకుంటారు? అది ఏంటి అలా ఎలా అంటారు మేడం? ఇప్పుడు కర్ణాటకలో జరిగిన తప్పిదాలు మళ్ళీ ఇక్కడ పునరావృతం కాకూడదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులే కదా, వాళ్ళకి బిజినెస్ ఏమో బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ అని అన్నాను. బిజినెస్ పరంగా దోస్తాను బీజేపీకి బీఆర్ఎస్ అనేది బీటీమ్ అని అన్నారుగా కదా. ఎందుకు బీటీమ్ అవుతారు? మేము ఎప్పుడైనా బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నామా? మేమేమైనా పొత్తు పెట్టుకున్నాం? బీఆర్ఎస్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకుందా? బీఆర్ఎస్ మరి ఇప్పుడు పెట్టుకుంది కదా తెలంగాణ కోసం. అది వచ్చింది పెట్టుకుంది కదా తెలంగాణ కోసం. మేము అది కూడా పెట్టుకోలేదు కదా. మేము తెలంగాణ అన్నది ఇప్పుడు కాదు కదా, ఎప్పట్లోనో మేము డిసైడ్ చేసింది. కాకినాడలో మాకు జరిగిన సమావేశం రెండు రాష్ట్రాలు రెండు పెట్టుకున్నాం మేము. ఇవాళ కొత్తగా మేము చేస్తుంది ఏం లేదు. ఇవాళ మాకు ఎవరితో పొత్తు లేదు, అంటే బీఆర్ఎస్ తో కానీ మేము కాంగ్రెస్ తో కానీ పొత్తులు పెట్టుకోలేదు. కానీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు అని అంటూనే ఉంటారు. కవిత విషయంలో వెనక్కి తగ్గారు, మిగతా అన్ని విషయాల్లో కూడా వెనక్కి తగ్గారు. ఇప్పుడు మేడిగడ్డ వచ్చినా కూడా బీజేపీకి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు కవిత విషయంలో తీసుకోవడానికి సిబిఐ ఏమైనా మా జేబులో ఉంటుందా? ఎవరు జేబులో లేకుండా ఎవరు జేబులో ఈ రోజున పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి ఇంటి మీద, తుమ్మల నాగేశ్వరరావు గారి ఇంటి మీద ఎందుకు దాడు? ఎప్పుడు లేదు, ఇవాళ ఎందుకు వచ్చింది వాళ్ళకి? కాదు, సిబిఐ అన్నది దానికి సంబంధించిన యాంగిల్ అది ఎంక్వైరీ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికినా, నిజమైన ఆధారాలు దొరికితే ఎవరిని వదిలిపెట్టదు. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసింది, ఏమైనా బీజేపీ చెప్పింది అక్కడ అరెస్ట్ చేయమని. ఏదైనా కూడా సిబిఐ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ, దానికి సంబంధించి బీజేపీ గైడ్ లైన్స్ ఏమి ఇవ్వలేదు. కాంగ్రెస్ గైడ్ లైన్స్ ఎందుకంటే దానికి సంబంధించి దాంట్లో ఎవరు ఎందుకు జోక్యం చేసుకోండి? దానికి ఎప్పుడైనా కూడా ఒక రోజు కుండ నిండుతుంది, ఆ నిండినప్పుడే వెని బయటకు. ఎప్పుడు నిండుతుంది? నిండుతుంది ఆ మనిషికి సంబంధించిన ఆధారాలను సేకరించేంత వరకు ఆగాలి కదా. ఆగాలి కదా, ఆగేంత వరకు అయితే చూడాలి. ఆగిన తర్వాత ఉంటుండొచ్చు, మనకేం తెలుస్తుంది. ఎప్పుడైనా కూడా మనం వెంటనే అనడానికి బీజేపీ కంట్రోల్ పెట్టిందా సిబిఐని, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఫలానా వాళ్ళు ఇంతమంది ఇక్కడ కిషోర్ అన్నదో లేకపోతే ఇంకోళ్ళు అన్నదో కాదు. గతంలో బీజేపీ గవర్నమెంట్ లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఎంపీ యూపీ 1 కానీ యూపీ 2లో ఎవరి మీదైనా బీజేపీ సంబంధించిన వ్యక్తుల మీద దాడులు జరిగితే ఉసిగొలుపుతోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరే అన్నారు గతంలో. అప్పుడు చేసిన ఇవే ఇప్పుడు మళ్ళీ అదే రకమైన దారిలో బీజేపీ వెళ్తోందని చెప్పి. మేము ఆ రోజు కూడా ఒకటే మాట అంటున్నాం, ఈ రోజు కూడా ఒకటే మాట అంటున్నాం, తప్పు చేసిన వాడికి ఎప్పటికైనా శిక్ష పడక తప్పదు. సరే, అది జనరల్ లైన్, అది జనరల్ లైన్, అది ఎవరికైనా తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది, చట్టం తన పని తాను చేసుకుంటుంది అనేది ఇవన్నీ జనరల్ గా మనం మాట్లాడే అవన్నీ జనరల్ గా. ఇప్పుడు ఉసిగల్పి చెప్పడం అయితే ఎవరికి అవసరం లేదండి. ఎవరైనా కూడా ఆధారాలు అంటే సిబిఐ లాంటి వ్యక్తి, సిబిఐ లాంటి వ్యవస్థ పర్టికులర్ కిషోర్ గారి దగ్గరకో గీతామూర్తి దగ్గరకో ఎవరికో మన లాంటి వాళ్ళ జోలికి రావట్లేదు. పర్టికులర్ గా ఒక సీఎం పొంగులి శ్రీనివాస్ రెడ్డి గారు కాదని అన్నారు బీజేపీలో రమ్మంటే, ఈటెల రాజేందర్ గారు తుమ్మల నాగేశ్వరరావు కూడా బీజేపీ రానన్నారు కాబట్టి జరుగుతుంది. రానంత మాత్రం బ్లాక్మెయిల్ చేయడానికి ఏమన్నా బీజేపీ ఉందా? మాకంత అవసరం లేదు. జాతీయ స్థాయి పార్టీ, అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ. ఒకవేళ పొంగులేటి శ్రీనివాస రెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు వచ్చుంటే గనక, కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళని మేము వదులుకునేవాళ్ళం కాదు, వివేక్ లాంటి వాళ్ళని. రాజకీయ పార్టీలో వస్తుంటారు పోతుంటారండి. నిజమైన ఎవరైతే కమిట్మెంట్ ఉండి ఒక పాలిటిక్ ఒక సిద్ధాంతం కోసం ఒక దానికోసం కట్టుబడి ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కడికి పోరు. మిగిలిన వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఎవరెవరు సొంత లాభాల కోసం కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. వాళ్ళు ఈ పార్టీ కాదు, ఇంకో 50 పార్టీలు కూడా మారుతారు. దాంట్లో పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏమి ఉండదు. నిజమైన వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ కదలరు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇవాళ ఆయన ఎవరో రాలేదని బ్లాక్మెయిల్ చేయడం ఇంకొకరు, ఇది బీజేపీ సిద్ధాంతం కాదు. వస్తుంటారు పోతుంటారు, ఎవరు లాభాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ దక్షిణాదిలో పాగా వేయాలి, ఎట్టి పరిస్థితులు అయినా దక్షిణాదిలో బీజేపీ ఒక అడుగు ముందుకు వేయాలన్న ఆలోచన అయితే మొదటి నుంచి పెట్టుకుంది. కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. రాజకీయ పార్టీ లక్షణం ఎన్నికల్లో గట్టిగా పోటీ చేయడం. ఎన్ని తిట్టినా బీఆర్ఎస్ ఎన్ని తిట్టినా బీజేపీని, బీజేపీ కామ్గానే ఊరుకుంది. అన్ని తిట్టిన బీఆర్ఎస్ ఈ రోజు మళ్ళీ బీజేపీతో ఆట కాకడానికి రెడీ అవుతుంది. ఇక్కడ లేదు, మీరు ఎన్ని సార్లు ఎన్ని స్టేట్మెంట్లు రోజు చూసినా కూడా ఇద్దరికి మళ్ళీ కొట్లాట నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ మీ మనతో మాట్లాడిన తర్వాతే కిషన్ రెడ్డి గారు మళ్ళీ బీజేపీకి
అధ్యక్షుడయ్యారు. అలాంటిది సిస్టమ్ ఏమీ ఉండదండి. దానికి సంబంధించి ఆధారాలు ఏమీ లేనప్పుడు దాని గురించి మాట్లాడారు. ఆధారాలు ఎట్లా బయటికి అందరికి చెప్పరు కదా, ఆధారాలు ఇవ్వరు కదా. ఇప్పుడు ఆధారాలు ఇప్పుడు ఇవాళ జనసేనతో పొత్తు పెట్టుకున్నాం, పబ్లిక్ గా చెప్తున్నాం. ఇప్పుడు ఆధారం మీద దాని గురించి మనం ఇలా మాట్లాడతాం. బీజేపీ అంత ఓన్ గా డెవలప్ కాలేదనా జనసేనతో పొత్తు అనేది? బీజేపీ ఎందుకు డెవలప్ కాలేదు? బీజేపీ ఏమన్నా తెలంగాణ కొత్తగా పుట్టిన పార్టీనా? కాదు కదా, ఎప్పుడో జనసేన. జనసేన కొత్తగా పుట్టింది కానీ జనసేనతో ఎందుకు? జనసేన కాదు, జనసంఘతో మొదలైన బీజేపీ. అది కాదు, సరే జనసంఘం ఇవన్నీ ఆర్ఎస్ఎస్ నేనేం కాదు అంటే జనసేన కొత్తగా పుట్టింది ఇక్కడ వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు? మహాజాలం ఉన్నప్పుడు పెట్టుకోవడం తప్పలేదు. ఇప్పుడు ఇక్కడ అవినీతి ట్యాగ్ లేదు, కొత్త రాజకీయ పార్టీ కలిసి వస్తున్న సందర్భం. అధికారంలో లేనప్పుడు అవినీతి ట్యాగ్ ఎట్లా వస్తుంది? అదే, అందుకనే కొత్తగా అంటే రకరకాలుగా వేరే వేరే పార్టీల్లో కలిసిపోయి మెర్జ్ అయ్యి రకరకాలుగా చేసిన సందర్భాల్లో వచ్చినప్పుడు పనిచేసే ఆలోచన ఉన్న వ్యక్తులతో పనిచేయడంలో తప్పులేదు, పార్టీలతో పనిచేయడంలో తప్పులేదు. ఒక ట్యాగ్ లేని ఉన్న పార్టీలతో పనిచేసిన దానికన్నా కొత్తగా వచ్చిన పార్టీలతో కూడా పనిచేయడంలో తప్పులేదు. జనసేనని ఒకటి చట్టంలో బిగించేసింది బీజేపీ ఈ రోజున. అటు పక్కన టీడీపీకి వెళ్ళనీయకుండా ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అఫ్ కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏం సపోర్ట్ చేయలేదు కానీ టీడీపీతో ఎక్కడా కూడా మెర్జ్ కాకుండా ఇలా ఇక్కడే ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఆపేసేస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆ రాజకీయాలన్నీ అక్కడ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అక్కడ వైఎస్ఆర్ సీపీ పైన ప్రజల వ్యతిరేకత కావచ్చు, లేకపోతే బీజేపీ జనసేన ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నాయి అనేది అక్కడ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన విషయంలో అక్కడ ఉన్న విధి విధానాలపైన అక్కడ రాష్ట్ర పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణకు సంబంధించిన విషయంలో ఈ జనసేనతో పొత్తు పెట్టుకున్న సందర్భం వాస్తవమే. ఇప్పుడు కలిసి పనిచేస్తుంది, చేస్తారా కలిసి పనిచేస్తారా? ఇప్పుడు ఈ ఎలక్షన్ల మట్టుకైతే మాకు ఎలక్షన్ల మట్టుకు ఇప్పుడైనా అంతే, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎలక్షన్ల వరకు ఎప్పుడైతే పొత్తులు పెట్టుకున్నారో దానికోసం పనిచేయడం తప్పలేదు. అవును, అంతవరకే ఉంటది అది. దాని తర్వాత ఎవరు విధి విధానాలు వాళ్ళు ఉంటాయి, ఎవరి దానాలే చూడలేదు. అప్పుడు పరిస్థితి అప్పుడు పార్టీ నాయకత్వం మీద ఆలోచిస్తే దానికి సంబంధించిన నిర్ణయం అది తీసుకుంటారు. జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ, రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జీలు అందరు కలిసి నిర్ణయం తీసుకున్న సందర్భంలో దాన్ని ఆ సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడే పరిస్థితి అయితే లేదు.